శాంతి అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఇప్పటి వరకు మనం కళల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము, దాన్ని ఈరోజు కూడా కంటిన్యూ చేద్దాము. ఈరోజు మనం ఆర్ట్ ఆఫ్ ఎంజాయింగ్ వర్క్ అండ్ లీజర్ దీని గురించి మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యకే గారు, వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అఖ్యం, మీకు మా స్టూడియోలో సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. ఓకే, ఆర్ట్ ఆఫ్ ఎంజాయింగ్ వర్క్ అంటే ప్రతి ఒక్కరం పనిచేస్తాం, సో దాన్ని ఎంజాయ్ ఎట్లా చేయడం? యాక్చువల్గా ఈరోజు వర్క్ చేసేటువంటి ఫీల్డ్ ఎలా ఉంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే చాలా ఒత్తిడితో ఉంది, చాలా ప్రెషర్స్, ఒత్తిడి. వర్క్ ఫీల్డ్ అంటేనే చాలు, స్ట్రెస్ ఫీల్డ్ అంటారు. టెన్షన్స్ వర్క్ ఫీల్డ్ అంటేనే స్ట్రెస్ ఫీల్డ్ అనే విధంగా మారిపోయింది. చాలామంది ఇంకా వర్క్కి వెళ్తున్నాము లేదా జాబ్కి వెళ్తున్నారు అంటే చాలా ఒత్తిడితో, చాలా టెన్షన్తో, చాలా విసుగుతో, తప్పదన్నట్లుగా వెళ్తూ దాన్ని ఎలాగోలాగా పూర్తి చేసుకొని తిరిగి రావడం, ఇవన్నీ కామన్గా రొటీన్లో భాగంగా మనము చూస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే మనిషి మెకానికల్గా వర్క్ చేస్తూ ఒక మెషిన్ లాగా జీవిస్తూ ఉండడం వలన మెషిన్ ఎలా పనిచేస్తుంది, అన్ని పనులు చేస్తుంది, కానీ ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఎమోషన్స్ ఏముండవు. ఒక పని పూర్తయినా సంతోషం ఎక్స్ప్రెషన్ ఉండదు. లేకపోతే మెషిన్ ఎలా అయితే డ్రైగా వర్క్ చేస్తుందో సేమ్ మనిషి కూడా అలాగే డ్రైగా వర్క్ చేస్తూ ఉండడం వలన ఈ రకమైన వర్క్ ప్రెషర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు వర్క్ ఇస్ వర్షిప్ అనేవారు, కానీ ఇప్పుడు వర్క్ ఇస్ వార్షిప్ అంటున్నారు. ఎందుకంటే వర్క్ ప్లేస్ని ఎవరు కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎంజాయ్మెంట్కి మళ్ళీ అగైన్ హాలిడే కావాలి, లేకపోతే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి, ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి, పిక్నిక్ వెళ్ళాలి, హిల్ స్టేషన్కి వెళ్ళాలి, అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం. కొద్ది రోజులు ఈ వర్క్కి దూరంగా ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతాం, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని అనుకుంటారు. కానీ నిత్యం మనం చేస్తూ ఉన్నటువంటి పనిలో కూడా మనము ఆనందాన్ని క్రియేట్ చేయగలిగితే, ఆ పనిని చాలా సంతోషంగా చేయగలిగితే, నిజంగా ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు. ఎస్, మనం చేసేటువంటి పనిని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ మనం చేయగలిగితే నిజంగా రోజంతా మనము చాలా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయగలుగుతాం. అందుకే దాన్ని ఒక ఆర్ట్ అంటున్నారు. ఎందుకంటే పని అందరు చేస్తున్నారు, కానీ కొందరు పనిలో ఆనందాన్ని పొందుతూ చేస్తున్నారు, కొందరు తప్పదన్నట్టుగా చేస్తున్నారు. సో పని చేస్తున్న దాంట్లో మన పర్పస్ ఫస్ట్ థింగ్ మనకి క్లియర్ అయిందనుకోండి, అప్పుడు ఆ పని వలన మనకి చాలా ఆనందం, సంతోషము, ఆ పనిని చేస్తూ ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండి చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి ఒక చోట ముగ్గురు వ్యక్తులు రాళ్ళు కొడుతూ ఉన్నారు. రాళ్ళు కొట్టే దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అడుగుతాడు, ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, రాళ్ళు కొడుతున్నారు కదా, ఏంటి అని అంటే ఆయన అంటాడు, కనబడట్లేదా, రాళ్ళు కొడుతున్నాం కదా, చూస్తున్నావు కదా, మళ్ళీ అడుగుతున్నావు ఏంటి అంటాడు మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని అడిగితే, ఏం చేస్తున్నావు బాబు నువ్వు, ఈ రాళ్ళు కొట్టే పని చేస్తున్నావు ఏంటి అని అంటే, ఏదో నా పొట్ట పోషణకు సంపాదించుకునే పని, జీవనోపాధికి తప్పదు కదా, ఏదో ఒక పని చేసుకోవాలి కదా, చేస్తున్నాను అంటాడు. మూడో వ్యక్తిని వెళ్ళి అడుగుతాడు. ఆయన అంటాడు, నేను ఒక చక్కటి శిల్పాన్ని తయారు చేయడానికి ఈ రాయిని కొడుతున్నాను, కొద్ది రోజుల్లో ఇక్కడ ఒక టెంపుల్ కడతారు, ఆ టెంపుల్లో ఈ రాయిని మూర్తిలాగా తయారు చేసి పెడతారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చేసే ఈ పని ఇంత మంచి టెంపుల్ కార్యానికి ఉపయోగపడుతుంది, దేవుడి కార్యంలో నేను సహయోగం ఇస్తున్న ఫీలింగ్ నాకు కలుగుతుంది, అందుకే నేను ఈ కార్యం చేస్తున్నాను అంటాడు. అంటే ముగ్గురు ఒకటే పని చేస్తున్నారు, చాలా సింపుల్ పని, రాళ్ళు కొట్టడం. అంటే పెద్ద రాయిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టడం. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిలో ఒకరేమో తప్పదన్నట్టుగా, రాళ్ళు కొడుతున్నానన్నట్టుగా పనిచేస్తున్నారు. ఇంకొక వ్యక్తి ఏంటి, నా జీవనోపాధికి ఇదే ఆధారం కదా, నేను కష్టపడాలి కదా, నేను కష్టపడితేనే కానీ నాకు ఏదైనా ఉంటుంది కదా అన్నట్టుగా చేస్తున్నారు. కానీ మూడో వ్యక్తి మాత్రం దాని ఒక దైవ కార్యంగా, దాంట్లో ఆయనకు ఒక పర్పస్ ఉంది, అంటే ఒక మంచి ఉద్దేశం ఉంది, నేను చేస్తున్నటువంటి ఈ పని నేను ఒక మంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, ఒక మంచి కార్యంలో నేను సహయోగం ఇస్తున్నాను అనే ఫీలింగ్తో ఆయన చేస్తున్నాడు, చాలా సంతోషంగా చేస్తున్నాడు.
మొదటి వ్యక్తి ఒత్తిడితో చేస్తున్నాడు, రెండో వ్యక్తి కష్టపడుతూ చేస్తున్నాడు, మూడో వ్యక్తి ఇష్టపడుతూ చేస్తున్నాడు. ముగ్గురు చేసేటువంటి పనిలో ఈ వ్యక్తి ఆనందాన్ని పొందుతున్నాడు, లాస్ట్ వ్యక్తి. ఇంకొక వ్యక్తి దుఃఖాన్ని పొందుతున్నాడు. మొదటి వ్యక్తి అయితే చాలా అసహనంగా ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తున్నాడు. అంటే మనం చేసే పనే కావచ్చు, మనం చేసేటువంటి వృత్తి ఏదైనా కావచ్చు, మనం చేసేటువంటి వృత్తిలో మన సంతోషం యొక్క ఫీలింగ్స్ కూడా ఉండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మనం చేయడం అంటే అదొక కళని, అదొక ఆర్ట్. అంటే మెజర్ మనం లైఫ్లో అన్నిటికంటే ఎక్కువ టైం మనం వర్క్కి, లైఫ్ అంటే ఇట్లా గడపడానికి దీనికే యూస్ చేస్తాం. అంటే ఇట్లా మోస్ట్లీ జాబ్ అనేదని, కానీ ఆ టైంలోనే మనం ఇలా ఏడుస్తూ ఉంటే మన లైఫ్ ఎలాగో ఎప్పుడు అంటే సాడ్గానే నడిచిపోతున్నట్టే కదా. అంటే మనం ఒక విధంగా ముందు వర్క్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, అంటే మన వర్క్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, మనం పనిచేసేటువంటి స్థానము, ఆ స్థానంలో మనం ఏ రకంగా మన యొక్క ఫీలింగ్స్ని పెట్టుకొని వర్క్ చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ శాతము పని చేయడము అంటే ఏంటి, చేతులతో మెదడుతో చేస్తారు. అంటే వీఆర్ యూజింగ్ టూ ఫ్యాక్టర్స్, హెడ్ అండ్ హ్యాండ్స్. కానీ మనం ఒకవేళ వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి, చాలా హ్యాపీగా ఉంటూ చేయాలి, ఒక కళగా చేయాలి చేసే పనిని, అంటే హెడ్ అండ్ హ్యాండ్తో పాటు మన హార్ట్ని కూడా పెట్టాలి. సో వెన్ ఈ మూడు కంబైన్డ్గా చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ని మనం చేయొచ్చు. అందుకే మనము సంతోషంగా ఉండటానికి గొప్ప గొప్ప పనులేమీ చేయక్కర్లేదు. మనం చేసే చాలా సాధారణమైన పనుల్లో చాలా ఇంట్రెస్ట్ పెట్టి, మనసు పెట్టి, హృదయపూర్వకంగా చేస్తే చాలు, అదే చాలా గొప్ప కార్యంగా మారుతుంది. అంటే మనం చేసేటువంటి పనిని హృదయపూర్వకంగా చేయాలి. ఒకసారి మేము సోమనాథ్ వెళ్ళాం. అక్కడ సోమనాథ్ దగ్గర జనరల్గా ఒక కూల్ డ్రింక్ షాప్ ఉంది. అందులో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అమ్ముతున్నారు. దాంతోపాటు ఆయన టిఫిన్ సెక్షన్ కూడా ఉంది. సో మేము వాటర్ బాటిల్ కోసం అని వెళ్ళాము. ఆ షాప్లో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎంత ఎంజాయ్ చేస్తూ పనిచేస్తున్నాడంటే ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా కూల్ డ్రింక్ అడిగినా ఆయనే తీసిస్తున్నాడు, వాటర్ బాటిల్ అయినా లేకపోతే టిఫిన్ సెక్షన్ కోసం వచ్చిన వాళ్ళందరూ ఆయన పూరీలు చేస్తూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం పూరీ పిండిని ఎలా అంటే పైకి ఇలా విసిరేసి దాంతో చాలా చక్కగా ఆడుకుంటున్నాడు. ఒక్కొక్కటి ముద్ద తీసేసి ఇలా రోల్ చేస్తూ చేయడం, చేసిన తర్వాత దాన్ని ఎగరేయడం, చపాతీలాగా రౌండ్గా చేసిన తర్వాత దాన్ని ఎగరేసి మళ్ళీ తీసుకొని తర్వాత మళ్ళీ నూనెలో వేయడం, చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తిగా సంతోషంగా చేస్తూ ఉన్నాడు. ఎవరైనా బాటిల్ అడిగినా కూడా బాటిల్ కూల్ దానిలో నుండి తీసేసి ఇలా మూడు పల్టీలు కొట్టేలాగా బాటిల్ని గాల్లో ఎగరవేసి తర్వాత తీసుకొని తర్వాత వాళ్ళకి పెడుతున్నారు. సో ఇదంతా చూస్తుంటే మాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఏంటి ఈరోజు ఏమైనా స్పెషల్గా ఆయనకి ఏమైనా సంతోషకరమైన సంఘటన ఏమైనా జరిగిందా, లేకపోతే ఏదైనా సంథింగ్ స్పెషలా అని చెప్పేసి, భయ్య ఏంటి మీరు ఇలా ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అంటే, లేదు నేను రోజు ఇలాగే ఉంటాను అన్నారు. అంటే నేను ఎప్పుడు పని అంటేనే నేను ఇలాగే చేస్తాను అని. పక్కనున్నటువంటి వ్యక్తి కూడా అంటున్నారు ఆయనకి అదే అలవాటు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా పనిచేసుకుంటాడు, చాలా మా అందరిలో చాలా సంతోషంగా ఉండేవాడు ఇతని అని చెప్తున్నారు. అంటే వర్క్ చేస్తున్నాడు కానీ వర్క్ పాటు ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే ఎంజాయ్మెంట్ కోసం వర్క్ని క్లోజ్ చేయాలి, వర్క్ని క్లోజ్ చేసినప్పుడే నేను ఎంజాయ్ చేయగలుగుతాను అని అనుకుంటారు. కానీ అలా కాకుండా మనం చేసేటువంటి పనిలోనే మనం చాలా సంతోషంగా ఉండాలి, ఆనందాన్ని పొందాలి అంటే మన మంచి హ్యాపీ ఫీలింగ్స్తో, హ్యాపీ మూడ్తో మనం చేయాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ వర్క్ ఫినిష్ అవుతే, ఈ వర్క్లో నాకు అప్రూవల్ వస్తే, లేదా నేను ఈ వర్క్ చేసిన తర్వాత మా బాస్ కానీ లేకపోతే నా కొలీగ్స్ కానీ రిటర్న్ నన్ను మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, అప్పుడు నాకు వర్క్లో ఎంజాయ్మెంట్, అప్పటి వరకు నేను ఈ పని వెంటనే పడాలి, ఈ పనిపైనే నా కాన్సన్ట్రేషన్, అంటే నాకు హ్యాపీగా ఉండడానికి కూడా టైం లేదు అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి, మనం ఎప్పుడైతే సంతోషంగా ఉండి ఏ కార్యమైనా చేస్తూ ఉంటామో అప్పుడు దానిలో తప్పకుండా సక్సెస్ మనకి లభిస్తుంది.
ఎందుకంటే సక్సెస్ డెఫినేషన్లో కూడా చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే సక్సెస్ గివ్స్ హ్యాపీనెస్ అనుకుంటారు. సక్సెస్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ హ్యాపీనెస్ అని అనుకుంటారు, కానీ కాదు. యాక్చువల్గా మీరు హ్యాపీగా ఉండి ఏ పని చేసినా ఇట్స్ ఎండ్ ప్రోడక్ట్ ఇస్ సక్సెస్. ఓకే, అంటే మనం సంతోషంగా ఉండి ఆ పని చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఫైనల్గా కూడా మనకి సంతోషమే కలుగుతుంది. ఎదుటి వాళ్ళు అప్రూవ్ చేశారా చేయలేదా, ఇంత సంతోషంగా పనిచేసి చివరికి అప్రూవ్ చేయలేదు అన్న బాధ మనకు అలాంటిది కలగదు. ఎప్పుడైతే మనము కష్టపడుతూ చేస్తామో, నాకు వాళ్ళ అప్రూవల్ లభించాకే సంతోషము అని అనుకుంటామో, అప్పుడు అలాంటి సమయంలోనే ఇట్లాంటివి ఎదురవుతాయి. అంటే మనం ఇంత కష్టపడి చేసినా మన ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోవడం, అంటే మనం అనుకున్నట్టుగా అక్కడ జరగకపోవడం, చివరికి నేను ఇంత కష్టపడ్డాను అయినా రిజల్ట్ ఏంటి, ఏం లాభం, ఏం సంతోషపడతాం, ఇంకా వర్క్ని ఏం ఎంజాయ్ చేస్తాం, ఇలా ఉంటే వర్క్ ఫీల్ని సైకిల్ అయిపోతుంది. ఎస్, నేను సక్సెస్ గురించి వెయిట్ చేస్తాను, అన్హ్యాపీగా ఉంటాను, సక్సెస్ రాదు, అగైన్ నేను నా ఫర్దర్ వర్క్ కూడా నేను అదే సేమ్ బ్యాక్ ఏదైతే ఇంప్రెషన్ ఉందో దాన్నే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అంటే ఏంటి, ఎదుటి వారి యొక్క బిహేవియర్ని ముందుగానే మీరు అంచనా వేయడం, ప్రెడిక్ట్ చేయడం. అది కూడా ఎలా, మీకు ఎలా నచ్చుతుందో అలా ప్రెడిక్ట్ చేయడం. యాక్చువల్గా వాళ్ళకి ఎలా ఉండాలని అనిపిస్తుందో, వాళ్ళు ఎలా న్యాచురల్గా ఉంటారో అలా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు కొద్ది సమయం తర్వాత చేయబోయే యాక్షన్ని మీరు ముందుగానే నిర్ధారించుకుంటున్నారు, మీ మైండ్లో దాన్ని ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు, తర్వాత వెయిట్ చేస్తున్నారు అదే జరగాలి అని. మీరు ఇందాక అన్నట్టు ఇట్స్ లైక్ ఆర్ట్ ఆఫ్ ఎంజాయింగ్ వర్క్ అండ్ లీజర్. సో ఇట్ లైక్ ఎంజాయింగ్ లీజర్ కూడా ఎలా ఉంటుంది దాన్ని, జనరల్గా చూడండి లీజర్ అనగానే ఎక్కువగా ఏం గుర్తొస్తుంది, వర్క్ ఫీల్డ్లో ఏ పని చేయకుండా మన సెల్ఫ్గా అంటే మనకి పర్సనల్ టైం ఇచ్చుకోవడం. ఎస్, వర్క్ ఫీల్డ్లో జనరల్గా లీజర్ టైంలో కాఫీ టైం, జనరల్గా బ్రేక్లో కాఫీ స్నాక్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో ఎందుకు ఆ బ్రేక్ ఆ కాఫీ టైం కానీ టీ టైం కానీ ఎందుకు ఉంటుంది అంటే, ఆ టైంలో మైండ్ని రిలాక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ మూడ్తో తనని తాను రీఛార్జ్ చేసుకొని ఫ్రెష్ మూడ్తో మళ్ళీ వర్క్ ఫీల్డ్లో చాలా ఎక్కువ ఎఫిషియన్సీని ఇవ్వగలుగుతారు అనే ఉద్దేశంతో ఆ బ్రేక్స్ ఉంటాయి. కానీ ఆ బ్రేక్లో కూడా ఒకవేళ ఆల్రెడీ వర్క్ ఏదైతే జరిగిందో దాని గురించి ఆలోచిస్తూ దాని ఆలోచనలతోటి మీరు టీ తీసుకున్నా, కాఫీ తీసుకున్నా, స్నాక్స్ తీసుకున్నా, అక్కడ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా చాట్ చేస్తున్నప్పుడు కూడా ఆ జరిగిన విషయం గురించే చాట్ చేస్తూ, మీరు ఆ ఫుడ్ తీసుకున్నారు లేదా ఏదైనా తాగడమో తినడమో చేశారనుకోండి, అది ఏమాత్రం రిలాక్సేషన్ ఇవ్వదు, ఆ లీజర్ని కూడా మీరు స్పాయిల్ చేసినట్టే అవుతుంది. అందుకే ఎప్పుడైనా లీజర్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే ఎవరితో కలవద్దు, కలిసి మాట్లాడొద్దు అని అనట్లేదు ఇక్కడ, కలవండి అందరినీ, మాట్లాడండి, కానీ అట్ ద సేమ్ టైం బీ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు స్టెబుల్గా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒక బుక్ ఉంది డ్రింకింగ్ టీ అండ్ లివింగ్ లైఫ్ అని, చాయ్ పియో జీవన్ జియో. బుక్లో ఆథర్ ఏం రాస్తాడంటే, మీరు ఎప్పుడైనా లీజర్ టైంలో టీ తీసుకుంటున్నారు, సపోజ్ చాలా స్మాల్ కప్ ఆఫ్ టీ, ఆ టీ తీసుకునేటప్పుడు కూడా ఏదో మాటల్లో ఏదో డిస్కషన్లో ఏదో హడావుడ్లో టెన్షన్లో టీ తీసుకుంటే అదేమీ మీకు రిలాక్సేషన్ ఇవ్వదు. కావున మీరు చేసేటువంటి ప్రతి పనిలో అవేర్నెస్ అనేది ఉండడం చాలా అవసరం. కాబట్టి తీసుకునే కొద్దిపాటి టీ అయినా కాఫీ అయినా మీరు దాన్ని అవేర్నెస్తో తీసుకోండి అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుక్ ఎట్ ద కలర్ ఆఫ్ ద టీ, మీరు దాని రంగును ఎంజాయ్ చేయండి, తర్వాత దాన్ని ఆస్వాదించండి, దాన్ని స్మెల్ చేయండి, తర్వాత స్లోగా స్లోగా టేస్ట్ చేయండి. ఎలా అయితే ఏదైనా ఒక వస్తువుని అడ్వర్టైజ్ చేసేటప్పుడు ఎలా చూపిస్తారు, సపోజ్ ఒక బైక్ అడ్వర్టైజ్మెంట్ ఉందనుకోండి, ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ అంతా కూడా దూరం నుండి అన్ని కోణాల నుండి చూపిస్తారు, తర్వాత దాని కలర్ చూపిస్తారు, తర్వాత దానిపైన ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా చూపిస్తారు స్టైల్గా, తర్వాత దాని యొక్క ప్రాక్టికల్ డ్రైవ్ని చూపిస్తారు, మూమెంట్ని. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి చూపిస్తారు. సేమ్ అలాగే మనం తీసుకునేటువంటి ఏ
ఆహారం కావచ్చు, మనం చేసే పని కావచ్చు, తాగేటువంటి పదార్థం కావచ్చు, ఏదైనా సరే అవేర్నెస్లో ఉండి దాన్ని కంప్లీట్గా ఆస్వాదిస్తూ చేస్తే దాంట్లో ఉన్న ఆనందమే వేరు. సో మీరు ఎప్పుడైతే దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారో, ఇప్పుడు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ టీ మీరు తీసుకున్నా చాలా సాటిస్ఫైడ్, ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేసిన అనుభవం కలుగుతుంది. లేకపోతే ఎన్ని కప్పులు తీసుకున్నా కూడా ఆ రిలాక్సేషన్ రాదు, ఆ తలనొప్పి ప్రెషర్ తగ్గదు, ఆ లీజర్ కూడా స్పాయిల్ చేసుకున్నట్టుగానే అవుతుంది. ఒక పర్సన్కి నా లైఫ్లో చాలా లీజర్గా, చాలా నాకు ఎప్పుడు చూసినా సరే బద్ధకంగా అట్లా కనిపించేవారు. ఆయన ఒక డైలాగ్ కొట్టారు, అందరికీ ఎంజాయ్ చేయడం, లీజర్గా ఉండడం రాదు, రిలాక్స్ అవ్వడం రాదు అని నాకు అనిపించింది. కానీ ప్రతి ఒక్కరం డెఫినెట్గా రిలాక్స్ అవుతాం కదా, అంటే రిలాక్సింగ్కి కూడా ఒక పద్ధతి ఉంటుందా? ఎస్, రిలాక్స్ అవ్వడము అంటే ఏంటి, మైండ్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలు, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో లేకపోతే దేంతో అయితే అటాచ్ అయ్యి ఉన్నామో వాటన్నిటి నుండి ఒక బ్రేక్నివ్వడం, అంటే కంప్లీట్గా మైండ్లో మంచి పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సీన్ని ఇమర్జ్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ చేయటము, ఇది ఆ లీజర్ని కూడా ఎంజాయ్ చేయడంలో ఉన్న ఆనందం. అంటే మీరు ఆ లీజర్లో కూడా అట్లీస్ట్ ఆ బ్రేక్ టైంలో కొంత మీతో మీరు టైం స్పెండ్ చేసి మనసులో ప్రశాంతమైనటువంటి ఆలోచనలను తీసుకొచ్చి, ఎస్ ఐఎమ్ ఏ వెరీ పీస్ఫుల్ బీయింగ్, ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ సోల్, నేను చాలా సుందరమైనటువంటి పాత్రను పోషిస్తున్నాను, ఈ లైఫ్లో నాకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నాలో ఉన్న గ్రేట్నెస్, నాలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే నేను అన్నిటినీ చాలా స్పోర్టివ్గా తీసుకోగలను, నేను అన్నిటినీ చాలా బాగా ధైర్యంగా ఫేస్ చేయగలను, ఎస్ ఎవ్రీ పవర్ ఈజ్ విత్ ఇన్ మీ, నాలోనే ఆ శక్తి ఉంది, నేను ఎన్ని ప్రెషర్స్నైనా అట్ ఎ టైమ్ హ్యాండిల్ చేస్తూ మెంటలీ రిలాక్స్ అవ్వగలను, నాలో ఆ పవర్ ఉంది, నేను అంత పీస్ఫుల్గా ఇన్నర్గా పీస్ఫుల్గా ఉంటూ ఎక్స్టర్నల్గా అన్ని పనుల్ని చేయగలను. ఇలా మీరు మాట్లాడుకున్నారనుకోండి ఆ లీజర్ టైంలో, ఆ కొత్త టైంలో బీయింగ్ విత్ ఎవ్రీ వన్, మీ చుట్టూ అందరు ఉన్నా కూడా మైండ్లో ఇది ఎవరికి కనిపించదు, ఇది ఎవరికి కనిపించదు, బయటికి ఎవరు మిమ్మల్ని ఏంటి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అని అనుకోవడానికి కూడా లేదు. మీరు నార్మల్గా చూస్తూ కూడా మీలో ఇలాంటి థాట్స్ని క్రియేట్ చేయవచ్చు. ఎప్పుడైతే ఇలాంటి మంచి థాట్స్ని మీరు క్రియేట్ చేస్తారో అప్పుడు ఆ కొద్ది సమయం కూడా మీకు ఎంత మంచి రిలాక్సేషన్ ఇస్తుంది, ఆ లీజర్ని మీరు ఎంజాయ్ చేసినట్టుగా అవుతుంది. మనకి ఎలాంటి అలవాటు ఉంది అంటే లైఫ్లో మన చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఫీలింగ్స్ని ప్రొడ్యూస్ చేయడం, ప్రొడ్యూస్ చేయగలం, అవును, అలాంటి అలవాటు ఉంది. మనం ఎలాంటి వాతావరణంలో కూర్చున్నా లోపల సంథింగ్ డిఫరెంట్ క్రియేట్ చేయగలం, అందుకని ఆ ఆర్ట్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. మన వర్క్ ప్లేస్లో కానీ, మనం లీజర్ టైంలో కానీ మనల్ని మనం ఎంజాయ్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేయాలి. ఎందుకంటే చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా వర్క్ ప్లేస్లో లీజర్ టైంలో, కొన్ని జపాన్లో కొన్ని కంపెనీస్లో అయితే లీజర్ టైంలో జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ లోపల ఉన్న ప్రెషర్ని రిలీజ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంటుందంట వాళ్ళకి, రెస్ట్ రూమ్. ఆ రూమ్లో అందరు ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళందరి ఫేసులు ఉంటాయంట, అంటే ఫేసెస్ ఫేసెస్ మాత్రం. సో అక్కడ ఒకటి బాక్సింగ్ చేసేటువంటి గ్లోవ్స్ ఉంటాయి, పంచ్ ప్యాడ్ అంతా ఉంటుంది. ఎవరికి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ ఫేస్ని తీసి దానికి పెట్టేసి బాక్సింగ్ గ్లోవ్స్ వేసేసుకొని బాగా బాక్సింగ్ చేస్తారండి. అలా బాగా హిట్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న కోపం, ఎందుకంటే బయటికి వాళ్ళు చాలా హైర్ అథారిటీ కావచ్చు, వాళ్ళ ముందు వీళ్ళు ఏమీ అనలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ వాళ్ళ ప్రెషర్ని రిలీజ్ చేసుకోవడానికి వర్క్ ప్లేస్లో వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. లీజర్ని అలా గడుపుతూ ఇంకా టెన్షన్ అంతా రిలీజ్ అయిపోయింది, ప్రెషర్ తగ్గిపోయింది అనుకుంటూ మళ్ళీ వర్క్ ప్లేస్కి వచ్చి మళ్ళీ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారంట. బట్ ఇది టెంపరరీగా ఎమోషన్ని రిలీజ్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఏదైతే లోపల వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఫీలింగ్ ఉందో దాన్ని దూరం చేయదు.
కరెక్ట్, ఇందాక మీరు చెప్పిన ఎవ్రీ టైం వారిని మళ్ళీ అదే దృష్టితో చూడటము, మళ్ళీ వాళ్ళు రాగానే ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ఎక్స్చేంజ్ జరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మెంటలీ నేను ఇంకా క్యారీ చేస్తున్నాను కదా, ఫిజికల్ గా స్ట్రెస్ తీసేసినా. ఎస్, అందుకని వర్క్ ప్లేస్ లో చాలా మంచి స్పోర్టివ్ గా పాజిటివ్ దృష్టికోణంతో అందరితో మంచిగా ఉండాలి అంటే ముందు మన సెల్ఫ్ లో మనము మంచి పాజిటివ్ ఫీలింగ్స్ ని క్రియేట్ చేయాలి. అంటే మనం ఎవరితో అయినా ఎలా ఉండాలన్నా ముందు మనం పాజిటివ్ ఫీలింగ్స్ని క్రియేట్ చేయడం వలన బెనిఫిట్ పొందేది మనమే. మన నుండి మన చుట్టూ ఒక మంచి పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్డ్లోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. సో ఎవరితో ఏ రకమైన వర్క్ ప్లేస్లో కాన్ఫ్లిక్ట్ ఏర్పడినా, క్లాష్ వచ్చినా, దేన్నైనా, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటింగ్ హియర్. అంటే ఎవ్రీ డిస్టర్బెన్స్ ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. అవును, బయటికి జరగవచ్చు ఘర్షణ, కానీ దాన్ని ఎంతసేపు హోల్డ్ చేయాలి, ఎంత సమయం నేను లోపల పెట్టుకోవాలి అనేది మళ్ళీ మన చేతుల్లోనే ఉంది. సో దాన్ని మనము వెంట వెంటనే రిలీజ్ చేస్తూ మన వర్క్లో ఫుల్ హార్ట్ని పెడుతూ చాలా బాగా సంతోషకరమైన ఫీలింగ్స్తో ఒక ట్రస్టీగా ఉంటూ మనం చేస్తే అప్పుడు మనకి ఎలాంటి బర్డెన్ అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ కూడా చేయగలం. అది నిజంగా ఒక కళనే. అలా కొద్ది మంది ఉంటారు, మీరు కూడా గమనించవచ్చు, కొందరు చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు పనులు. చాలా రేర్గా కనబడవచ్చు అలాంటి వాళ్ళు, కానీ ఎప్పుడు చూసినా స్మైల్, ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు, అందరినీ పలకరిస్తూ ఉంటారు, వాళ్ళకి అందరూ ఫ్రెండ్స్గానే ఉంటారు. అసలు వాళ్ళకి ఏది జరిగినా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు, దేన్ని వాళ్ళ మనసు చిత్తం పైన పెట్టుకోరు. విషయాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, లెగ్ పుల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వర్క్ ఫీల్డ్లో ఇవన్నీ ఉంటాయి, కానీ అలాంటి వాళ్ళు దాన్ని ఏం పెద్ద కేర్ చేయరు. అంటే నాకు అది ఇంపార్టెంట్ కాదు అనుకుంటారు. ఫస్ట్ నా హ్యాపీనెస్ ఇంపార్టెంట్, సో బై ఎనీ కాస్ట్, బై ఎనీ మీన్స్ నేను హ్యాపీగా ఉంటూ పని చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తాను అనుకుంటారు, అదే చేసుకుంటారు. ఈ మార్గ మధ్యంలో వచ్చే విషయాలన్నింటినీ సైడ్ సీన్స్గా భావించి పాస్ చేసేస్తారు. సో అలా మనము మన లైఫ్లో వర్క్ ఫీల్డ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఒక ఆర్ట్గా దీన్ని నిజంగా చెప్పుకుంటున్నాము అంటే హ్యాపీగా ఉంటూ మనము వర్క్ని చేయడంలో ఇది ఒక ఆర్ట్గా మారుతుంది. హ్యాపీనెస్కి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రయారిటీని ఇస్తే తప్పకుండా ఇది సాధ్యమవుతుంది మన ద్వారా. వండర్ఫుల్ అక్య, ఇది ప్రతి ఒక్కరం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పని ప్రతి ఒక్కరం చేస్తాం, కానీ ఇంట్రెస్టింగ్గా చేసి దాన్ని ఎంజాయ్ చేయడం, ఈ కళ నేర్చుకోవడం అనేటికంటే ఇంపార్టెంట్. మా ఆడియన్స్కి ఇంత చక్కగా చెప్పినందుకు, ఈ విషయం గురించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతి, మన లైఫ్లో ప్రతిరోజు మనం 9 అవర్స్ మన వర్క్కి మన జాబ్కి స్పెండ్ చేస్తాం. అయితే ఆ 9 అవర్స్లో మనం ఎంజాయ్ చేయకుండా, హ్యాపీగా ఉండకుండా మన లైఫ్ని మేజర్ అంటే మెజారిటీ ఆఫ్ ద లైఫ్ ఏదైతే పార్ట్ ఉందో దాన్ని మనం బోరింగ్ చేసుకుంటున్నాం. కానీ దీన్ని ఇంట్రెస్టింగ్గా, దీన్ని కొంచెం క్రియేటివ్గా, డిఫరెంట్గా చేసి దీన్ని ఎంజాయ్ చేస్తే మన లైఫ్ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, ఏ పని ఎంత పని ఉన్నా సరే దాన్ని రిలాక్స్డ్గా హ్యాపీగా చేయగలం. సో విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని మంచి టాపిక్స్తో, మంచి కళలతో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. బ్రహ్మ ముహూర్తంలో మనం భగవంతుని స్మృతి చేసినట్లయితే ఆత్మలో ఉన్న పాపమనే రాక్షసుడు సంహరింపబడతాడు. ఇంకా ఆత్మ స్వర్గాన్ని ప్రాప్తి చేసుకుంటుంది. तो एक मैं आत्मा हूं, ये पक्का हां, ठीक है, कांधे लो. अच्छा, दूसरा टेंशन फ्री अटेंशन, ठीक. और तीसरा कभी अपनी खुशी नहीं गमानी. खुशी गमाने का कारण समझा ना, बीती को याद नहीं करो. कहते भी है बीती सो बीती, बीती को चितवो नहीं, लेकिन हम बीती को ही चितवे रहते, अपने आप ही परेशानी लेते रहते. तो वो परेशानी नहीं लेनी है,
आपका चेहरा, चौथी बात है आपका चेहरा सदा कैसा रहेगा? रूहे गुलाब, क्योंकि आत्मा रूह है ना, तो अगर आत्मा रूप में स्थित होंगे तो मुस्कुराते रहेंगे।